హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము మిల్లెట్స్ దోశ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా. దోశకి ముందు కొర్రలు తీసుకుందాం. ఒక టీ గ్లాసు, ఒక గ్లాసు కొర్రలు, అలానే ఒక గ్లాస్ సామలు. కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. ఒక గ్లాస్ రైసు, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 6 అవర్స్ సోక్ చేసి పెట్టుకుందాం. నేను పొద్దున మిల్లెట్స్ అన్నీ నానబెట్టినా కదా, ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకున్నాను. బ్యాటర్ అంతా ఇలా రెడీ అయిపోయింది. ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్ల ఏమంటారు రాగి పిండి కూడా వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్లు సరిపోతుంది, ఎందుకంటే అవన్నీ 1 గ్లాస్ కదా, దానికి రాగి పిండి సరిపోతుంది. మనకు రుచికి సరిపడ సాల్ట్ కూడా తీసుకుందాం. తీసుకొని బ్యాటర్ అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. రాత్రంతా ఇలా పక్కన పెట్టేసుకుంటే పొద్దున కల్లా మంచిగా ఫర్మెంటేషన్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రాత్రంతా ఇది పులుస్తుంది అన్నమాట బాగా, అప్పుడు దోశ బాగా వస్తుంది. దోశపిండి పొద్దున కల్లా ఇలా మంచిగా ఫర్మెంటేషన్ వచ్చేసింది. ఇది చక్కగా కలుపుకున్నాం. నేను ప్యాన్ పెట్టుకున్నా స్టవ్ మీద. దోశ పాన్ ఒకసారి ఉల్లిపాయతోని ఇలా రుద్దుకోవాలి. ఒక 2-3 చుక్కలను ఆయిల్ వేసుకోవాలి. ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. దోశ ఇలా కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా దోశలు వేసుకున్నాక నేను బీరకాయ చట్నీ చేసాను, మ్యాంగో పల్ప్. చాలా బాగుంటుంది కాంబినేషను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.